ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం ప్రజలు చేశారు ఇక్కడ ఎందుకంటే వచ్చిన అరవై శాతం ఓట్లే పోలైంది దాంట్లో కూడా వీళ్ళకి వచ్చినాయి అంటే ఓటింగ్ టోటల్గా ఎంత వచ్చింది అనేది రేపు మాప తెలుస్తుంది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం దీనికి ముందుగానే ఏది తొంభై ఐదు శాతం దాకా వస్తే గనుక అద్భుత విజయం తొంభై దాకా వస్తే వెరీ గుడ్ ఎనభై ఎనభై ఐదు ఆ రేంజ్లోకి వచ్చినప్పుడు సాటిస్ఫాక్టరీ ఆ రేంజే ఎనభై దగ్గరకు వచ్చినప్పుడు పూర్ ఎనభై ఐదు ఎనభై దగ్గరకు వచ్చిందంటే పూరం ఇప్పుడు ఎనభై మూడు శాతం విజాలు అంటే పంచాయతీలలో సరే సింబల్ లేకుండా జరిగింది ఎనభై ఒక్క శాతం ఇచ్చారు మున్సిపాలిటీల్లో తొంభై తొమ్మిది శాతం కార్పొరేషన్లో వంద శాతం ఇక్కడ ఎనభై మూడు అంటే ఏది బహిష్కరణ తర్వాత అంటే పైసా ఖర్చు పెట్టకుండా ప్రత్యర్థి పంచాయతీల్లో అయితే ఖర్చు పెట్టారు కదా ఇద్దరు ఖర్చు పెట్టారు ఇక్కడైతే లేదు అప్పుడు ఏమైనట్టు ఖర్చు పెట్టని పార్టీగా అటు తెలుగుదేశం ఇటు జనసేన ఖర్చు పెట్టకుండా సాధించారు అది అది ఇంపార్టెంట్ కీలకమైనటువంటి అంశం అవును డబ్బులు ఇవ్వకపోయినా ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పేసిన బహిష్కరించేసిన తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కడప ఈ మంగళగిరి కూడా ఇటువంటి చోట్ల అంటే గ్రామ మండల స్థాయిలో తెలుగుదేశం పార్టీకి ఇంకా అదే బలం ఉందని అనుకోవాలా లేదంటే బలం పుంజుకుందా ఈ ఫలితాలను చూసి అంటే లోకల్గా ఉండే నాయకులు బేస్ అయింది అక్కడ వాళ్ళకి ప్రత్యేక తమని తాము ప్రూవ్ చేసుకోవాలి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అంతకుముందు చంద్రబాబు మీద విపరీతమైన ద్వేషంతో జగన్ కోటేశారు మొన్నటిసారి అంతకుముందు జగన్ రాకూడదన్న కసితో కాంగ్రెస్ ఓడిపోవాలన్న కసితో వాళ్ళు అప్పుడు చంద్రబాబు నేనుకున్నారు మొన్నటిసారి చంద్రబాబుని కాదని ఈయన ఎన్నుకున్నాను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలు ఆ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు ఏంటంటే మార్పు కోరే మనస్తత్వాలు సాఫ్ట్గా వెళ్ళిపోవాలి పాలన కొత్త వాళ్ళకి చూద్దామనే ఆ మెంటాలిటీ ఉన్న ప్రాంతాలలో వచ్చేటప్పటికి వీళ్ళు దా అది సస్టైన్ చేసుకోవట్లా ఇంకోటి అక్కడ సామాజిక వర్గాలు ఉన్నాయి కాపు రాజు ఎస్సీ ఈ మూడు కూడా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏమైపోతుందంటే రెడ్డి సామాజిక వర్గం లేదు అక్కడ బలం అంటే తక్కువే ఇంపాక్ట్ కానీ ఎస్సీ సామాజిక వర్గం ఇటు వేళ వైపుకుంటుంది వైసీపీ వైపు అక్కడ క్లాష్ అవుతున్నది వాళ్ళకి నన్ను కాపులకి అవుతుంది అక్కడ గ్రౌండ్ లెవెల్ వాళ్ళకి రాజులకి అవుతుంది అక్కడ గ్రౌండ్ లెవెల్ అంటే వైసీపీ వర్సెస్ ఇదే బట్ సామాజిక గొడవలు నడుస్తున్నాయి అక్కడ ఆధిపత్యం ఉంటది ఉంటది బట్ మెయిన్ పాయింట్ అయితే క్లాష్ అవుతుంది ఇక్కడ బీసీల దగ్గర క్లాష్ లేదు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి గొడవలు ఎక్కడ నడుస్తాయి అంటే జెండా పాతేసేటువంటిది ఎస్సీలు ఏ పార్టీకైనా దళితులు లేకపోతే బ్రతుకులేదు దమ్ముగా నిలబడేటువంటి వాళ్ళు దళితులు కాపులు ఇద్దరు నిలబడతారు తెలుగుదేశానికి ఒకప్పుడు కాపులు దన్నుగా నిలబడినటువంటి సందర్భంలో జెండా ఎగరేసేవాడు ఇటు కాంగ్రెస్కైనా లేకపోతే కనుక వైసీపీ కైనా దళిత సామాజిక వర్గం బలంగా నిలబడబట్టింది ఈవెన్ తెలుగుదేశానికి ఒకప్పుడు మాదిగ సామాజిక వర్గం అండగా ఉన్నప్పుడు జెండా ఎగరేసేవాడు మోనార్క్ పల్లె ప్రాంతాలు గ గట్టిగా నిలబడగలిగేవాడు అందరు ఎదురుగుండ అట్లాంటి సిచ్యుయేషన్ అక్కడ దాని మధ్యన క్లాష్ వస్తుంది వీళ్ళకి వాళ్ళకి మధ్యన అలాంటప్పుడు కొంచెం ఇంకొంచెం ఫైటింగ్ స్పిరిట్లు పెరుగుతాయి అందుకనే ఆ రెండు చోట్ల అట్లాగే అణచివేత ఎక్కడ ఉండదో ప్రతిఘటన అక్కడ ఉంటుంది అక్కడ అవే అణచివేత ప్రతిఘటన వ్యవహారాలు తూర్పు పశ్చిమ గోదావరి కడప అణచివేత ప్రతిఘటన ఎవరు అధికార పక్షపు అణచివేత కసితోనే ప్రతిఘటన అనేటువంటి మంగళగిరిది అంటారా ఆల్రెడీ అది ఎప్పుడూ కూడా వాస్తవంగా తెలుగుదేశం కంచుకోవటం ఓన్లీ రెండు సార్లు కూడా ఈయనొక్కడి గెలుస్తున్నాడు అక్కడ పంచాయతీ స్థానిక ఎన్నికల్లో ఎప్పుడు ఆయనకి దెబ్బే ఉంటది అందులో దుగ్గిరాలు వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోవటది ఫ్రమ్ ద బిగ్నింగ్ అది వీర ఇది పులివెందుల కుప్పం ఇది ఈసారి కుప్పాన్ని మార్చగలిగారు కానీ దుగ్గిలు మార్చలేకపోయారు అది తేడా అక్కడ